నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్వాల బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మీకు నేను ఫోర్ అవుట్ఫిట్స్ చూపించబోతున్నాను అన్నమాట చాలా చాలా కంఫర్ట్ గా ఉండే డ్రెస్సెస్ నేను చూపిస్తాను నేను యూస్ చేసి ఓకే క్లాత్ వైస్ బాగుందంటేనే నేను వీడియో అప్లోడ్ చేస్తానని మేబీ నా వీడియో చూసే వాళ్ళకి అర్థం అవుతుందని అనుకుంటున్నాను సో నిన్న చూపించే డ్రెస్ వచ్చేసరికి ఇదిగోండి ఈ డ్రెస్ ఇదైతే మాత్రం వెస్టర్న్ లుక్ కానీ చాలా చాలా బాగుంటుంది ఇది మెయిన్ డ్రెస్సెస్ వచ్చేసరికి కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది జనగా ఫేర్వెల్ పార్టీస్ కానీ వెల్కమ్ పార్టీస్ అన్నీ జరుగుతూ ఉంటాయి కదా అలాంటి టైంలో వేసుకుంటే లుక్ కదిలిపోతుంది మేబీ మ్యారేజ్ ఉమెన్స్ కూడా వేసుకోవచ్చు అంటే ఒక్కొక్కల అభిప్రాయం బట్టి ఒక్కొక్కరికి ఇష్టం ఉంటుంది ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ బట్ ట్రై చేస్తే కదా ఎలా ఉంటుందో తెలిసేది బట్ చాలా బాగుంటుంది చబ్బీగా ఉండే వాళ్ళకి బాగుంటుంది స్లిమ్ గా ఉండే వాళ్ళకి కూడా బాగుంటుంది బట్ ఈ డ్రెస్ మాత్రం ఓన్లీ వింటర్ సీజన్స్ లో కొంచెం కూలింగ్ ఉన్న ప్లేసెస్ లో మాత్రం బాగుంటుంది రెయినీ సీజన్స్ లో ఇలా బాగుంటుంది సమ్మర్ లో మాత్రం అస్సలు క్యారీ చేయలేమండి మేబీ మేము వేసుకుంటాం అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు బట్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది క్లాత్ వచ్చేసరికి కొంచెం ఇట్లా పన్నీ క్లాత్ టైప్ గా అంటే బాగుంటుందండి క్లాత్ చూపిస్తాను ఇక్కడ నెక్ వచ్చేసరికి మాత్రం మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది ఇట్లా బోట్ నెక్ లాగా మొత్తం కవర్ అయిపోయి ఉంటుంది ప్రాబ్లం ఏం లేదు ఫ్రీగానే డ్రెస్ వేసుకున్నా కూడా అన్కంఫర్ట్ గా ఏమని ఫీల్ అవ్వాల్సిన పని లేదు మొత్తం కవర్ అయిపోతుంది కాబట్టి ఫుల్ హ్యాండ్స్ అన్నమాట ఇంకోండి ఫుల్ హ్యాండ్స్ ఇంకొకటి ఇందులో వచ్చేసరికి ఇది ఇక్కడ వచ్చేసరికి కొంచెం వన్ సైడ్ మాత్రం ఇట్లా కట్ వస్తుంది అనమాట లేదు మాకు కట్ వచ్చిన ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళు యూజ్ చేయొచ్చు లేదు మీ కట్ అయితే ఇబ్బంది అనుకునే వాళ్ళు లోపల మేబీ జస్ట్ లెగ్గిన్స్ అలా యూజ్ చేసుకుని క్యారీ చేసేసుకుంటే ఇది కలర్ లో ఉంది కాబట్టి బ్లాక్ లెగ్గిన్ వేసేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మేబీ కాలేజ్ స్టూడెంట్స్ కనుక ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి యూజ్ చేయండి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ నేను పక్కన నేను వేసుకున్న పిక్స్ వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తాను చూసేసేయండి దీనికి లింక్స్ అన్నీ నేను మీకు ప్రొవైడ్ చేసేస్తాను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా చూసుకోండి ఒకసారి నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది అన్నమాట ట్రెడిషనల్ వేర్ డైలీ యూజ్ చేయొచ్చు నేనైతే ఇది ఎక్స్ఎల్ తీసుకున్నాను బట్ నాకు కొంచెం లూజ్ అయింది నేను స్టిచ్చెస్ వేయించేసేసుకున్నాను ఈ డ్రెస్ మాత్రం 500 బిలో అనమాట చాలా కంఫర్ట్ గా ఉంది నేను చాలా సార్లు యూజ్ చేశాను క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇక్కడ వచ్చరికి ప్రింట్ అదే డ్రెస్ కు వచ్చిన ప్రింట్ అయిపోయి జస్ట్ సైడ్ ను మాత్రం చూడండి ఇట్లా జస్ట్ ఒక ఇలా ఇచ్చారు ముందు ఇట్లా బాగుంది క్లాత్ కూడా బాగానే ఉంది యూజ్ చేయొచ్చు అంటే ఒక 500 రేంజ్ కి ఒక టాప్ అండ్ బాటమ్ చున్నీ మొత్తం వస్తుందంటే యూజ్ చేయొచ్చు ఒక 10 టైమ్స్ అయినా యూజ్ చేసేయచ్చు ఏం ప్రాబ్లం ఉండదు బట్ ఈ డ్రెస్కి వచ్చేసరికి కొంచెం స్టిచ్చెస్ వేయించేసుకోండి ఏంటంటే సైడ్ నా వీళ్ళు ఇచ్చే డ్రెస్సెస్కి అంత అంటే ఎక్కువగా స్టిచ్చెస్ కొంచెం ఊడిపోవడం అట్లా జరుగుతుంది కాబట్టి నీట్గా స్టిచ్చెస్ వేయించుకుంటే మాత్రం బాగా యూజ్ చేయొచ్చు కాలేజ్ స్టూడెంట్స్ కానీ వర్క్ ఉమెన్స్ కానీ చాలా బాగుంటుంది కంఫర్ట్గా ఉంటుంది బాటమ్ అనమాట ఎలాస్టిక్ వస్తుంది చాలా బాగుందండి నాకైతే ఈ కలర్ మాత్రం చాలా బాగా నచ్చింది ప్యాంట్ అనమాట ఇలా పలాజో టైప్ వచ్చినట్టు బాగుంది చాలా క్లాస్ గా ఉంది అండ్ దీనికి పేరప్ వచ్చేసరికి చున్నీ అనమాట చూడండి పెద్ద చున్నీ ఇచ్చారు చిన్నది కూడా కాదు ఎవరికైనా సరిపోతుంది ఈ చున్నీ చాలా పెద్ద చున్నీ మీకు నేను పక్కన వీడియో అప్లోడ్ చేస్తా కదా అసలు ఈ డ్రెస్ కి చున్నీ కాంబినేషన్ చాలా అదిరిపోతుంది మా సిస్టర్ చూసారు ఈ డ్రెస్ అయితే 500 బిలో అయితే అనుకోలేదట నేను తనకు కూడా బుక్ చేయమన్నారు చేయాలి ఇది ఖచ్చితంగా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కూడా బాగుంది బట్ ఏం లేదు సైడ్ న స్టిచ్చెస్ వేయించేసుకోండి చాలా యూజ్ చేయొచ్చు బాగుంది ఇది నేను దాదాపు ఒక 6-7 టైమ్స్ వేశాను అంటే తీసుకుంది ఈ మధ్యలోనే కానీ బయటకు ఎక్కువ సార్లు వేసుకెళ్ళాను అనమాట ఇది ఇది ఒక డ్రెస్ ఇది చూడండి ఇదిగోండి ఇంకో డ్రెస్ అనమాట చాలా బాగుంది ఇది ఐరన్ లేదు బట్ యూ నేను మొన్న బయటకు వెళ్తా వేసేసుకొని జస్ట్ వాష్ చేసేసిన తర్వాత చూసిన అనమాట కొంచెం ముడతలుగా ఉంటే పట్టించుకోకండి కానీ ఇది ప్యూర్ కాటన్ అండి చాలా చాలా బాగుంది ఇది ఈ డిజైన్ కానీ కత్తి టైప్ అది వస్తున్నాయి కదా ఆ టైప్ అనమాట అసలు ఎవ్వరు వేసుకున్నా చాలా చాలా నీట్గా ఉంటుంది డీసెంట్ లుక్ క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది ప్యూర్ కాటన్ అనమాట అండ్ దీనికి బాటమ్ దీనికి అయితే చున్నీ రాదు బాటమ్ వస్తుంది అది కూడా కాటన్ చూపిస్తాను అండి
చిక్కొచ్చింది అసలు చాలా బాగుంది నేను తీసుకున్న ఇప్పుడు చూపించాను కదా ఇప్పుడు నేను చేయించుకున్న అన్ని డ్రెస్సులు బాగుంది లోపల పాకెట్ కూడా వచ్చింది ప్యాంట్ కి చాలా బాగుంది ఇది కూడా బెల్ లాగా ప్యాంట్ నార్మల్ గా బాగుంది చాలా బాగుంది క్లాత్ కూడాను చాలా కంఫర్ట్ ఉంటుంది నీట్ గా ఉంటుంది అసలు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వైట్ అండ్ బ్లాక్ అంటే ఎవర్గ్రీన్ అన్నమాట ఎవర్ వేసుకున్నా బాగుంటుంది ఇది ఇది కూడా ట్రై చేయండి నేను ఇప్పుడు చూపించిన డ్రెస్సులన్నీ 500 బిలోవే ఒక టాప్ మాత్రం నాకు తెలిసి 600 అంటే 550 ఆ రేంజ్ లో ఉండొచ్చు అప్ప ఫస్ట్ చూపించిన టాప్ అది ఒక్కసారి అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను చూసుకోండి అసలు ఇదిగోండి ఈ డ్రెస్ అన్నమాట ఇది కూడా చాలా చాలా బాగుంది క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంటుంది అది 20 టైమ్స్ వేసుకున్నాను నేను అసలు ఇది ఎందుకంటే నేను నా బేబీ అప్పుడు కొంచెం బంప్ పొట్టొస్తుంది కదా కొంచెం ఫ్రీగా ఉండాలి కని తీసుకున్నాను అండ్ నేను డెలివరీ అయిపోయాక కూడా ఇది ఏంటంటే ఇట్లా కుచ్చిల్లాగా చిన్న చిన్నవి రావడం వల్ల తర్వాత వేసుకున్నా కూడా చాలా బాగుంది అసలు క్లాత్ అయితే ఇంత రిమార్క్ లేదండి ఇదైతే మాది ఇది అమెజాన్ లో తీసుకున్నాను దీని లింక్ కూడా పెట్టేస్తాను ఇది 3/4 చుడీదార్స్ కానీ ఇట్లా టాప్స్ కానీ ఎప్పుడైనా ఆఫ్ హ్యాండ్స్ కంటే 3/4 అయితే క్లాస్ లుక్ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా యూజ్ చేయండి ఇది జాబ్ వర్క్ చేసే వాళ్ళకి కానీ హౌస్ వైఫ్స్ కానీ ఎవరికైనా చాలా కంఫర్ట్ గా ఉంటుంది ఇది ఏ సీజన్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంది నాకైతే ఇప్పుడు చూపించిన వాటి అన్నిట్లో కంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫీడింగ్ ఫీడింగ్ ఇవ్వడానికి ఫీడింగ్ ఉమెన్ కి ఇట్లా చిప్స్ వస్తాయి అన్నమాట బట్ ఇది నార్మల్ ఉమెన్స్ కూడా యూజ్ చేయొచ్చు అని ఎందుకంటున్నానంటే అసలు ఈ జిప్ ఉన్నట్టే అసలు కనిపించదు జస్ట్ మీకు చూపించేసరికి తెలుస్తుంది ఇక్కడ వచ్చరికి థ్రెడ్స్ వస్తాయి అన్నమాట ఇట్లా వేసుకుంటాం కదా ఇట్లా వేసుకుంటాం కదా ఇట్లా వేసుకున్నప్పుడు మనకి ఒక థ్రెడ్ టైప్ వస్తుంది ఆ థ్రెడ్ అయితే నాకు కనిపించలేదు ఎక్కడో పెట్టేశాను అంటే మనం కొంచెం ఒకవేళ లూజ్ అయిపోయింది డ్రెస్ అని అనిపించిన వాళ్ళకి ఇట్లా కట్టుకోవచ్చు ఇలా కట్టుకోవచ్చు బాగుంటుంది డ్రెస్ వచ్చేసరికి ఫ్రిల్ కూడా బాగుంది కలర్ ఈ కలర్ చాలా బాగుంటుందండి అంటే రెగ్యులర్ గా యూజ్ చేసే కలకుండా కొంచెం డిఫరెంట్ కలర్ ఇది ఇది ఖచ్చితంగా యూజ్ చేయండి దాదాపు నేను 20 టైమ్స్ యూజ్ చేశాను కనీసం ఇంత కలర్ రిమార్క్ కానీ 2 ఇయర్స్ పట్టింది తీసుకొని అంటే అంటే ప్రెగ్నెంట్ 2 ఇయర్స్ కదా 1.5 ఇయర్ అవుతుంది తీసుకొని 20 టైమ్స్ పైన వేసుకున్నాను కలర్ అయితే ఇంచు కూడా తగ్గలేదు చాలా బాగుంది దీనికి కూడా లింక్ కూడా పెట్టేస్తాను సో మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్.